నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తే ప్రచారం బాగా వస్తుంది. నరేంద్ర మోడీని కనుక ఏదన్నా చేసేస్తే ఆటోమేటిక్గా ఇక అసలు ఈ దేశంలో మళ్ళీ పాత పద్ధతులు వచ్చేస్తాయి. సంకీర్ణాల యుగం, ఈ వ్యవహారాల యుగం, ఇది ఉగ్రవాదుల ప్రణాళిక. తాజాగా 2 రోజుల క్రితమే కొంతమంది ఉగ్రవాదుల్ని కాల్చి చంపిన సంఘటన తర్వాత సాధారణంగా ఇదివరకైతే నరేంద్ర మోడీ పర్యటనని అంటే ప్రధానమంత్రి పర్యటన ఆపుకోమంటారు, ఆగలేదు, పర్యటన కంటిన్యూ అవుతుందని చెప్పింది కేంద్రం. దాంతో తాజాగా ఈ తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఓ పొలంలో పేలుడు చోటు చేసుకుంది. ప్రధాని పర్యటనకు కొన్ని గంటల ముందు సభావేదికకి 12 కిలోమీటర్ల దూరంలో సాంబా జిల్లాలోని పల్లి గ్రామానికి చెందిన సమీపంలో ఉంటుంది ఇది. పోలీసులు అక్కడ చూస్తే ఒక డ్రోన్ దాడి అన్నటువంటిది భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే 370 అధికారులను ఉపసంహరణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్లో పర్యటన విషయంలో దాన్ని డిస్టర్బ్ చేయడానికి బనిహాల్ కాజీగంజ్ సొరంగ మార్గంతో పాటు 20,000 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు కాబట్టి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లి గ్రామం నుంచి దేశవ్యాప్త ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు కాబట్టి అక్కడ సౌర విద్యుత్ ప్లాంట్ను కూడా ప్రారంభిస్తున్నారు. తద్వారా డెవలప్మెంట్ భారీ ఎత్తున ఈ నేపథ్యంలో శుక్రవారమే ఒక ప్లాన్ చేశారు. సుంజువాన్ ప్రాంతంలో ఇద్దరు జైషే మహమ్మద్ తీవ్రవాదులు ఎన్కౌంటర్ అయ్యారు. బట్ ఇప్పుడు తాజాగా ఈ పేలుడు అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.